గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు అనకాడమీ ప్లాట్ఫామ్. అందరు జాయిన్ అయితే క్లాస్ స్టార్ట్ చేద్దాం. అందరు కూడా గుడ్ ఈవినింగ్, వాయిస్ క్లియర్ ఉంటే క్లియర్ ఉందని చెప్పండి. రేణుశ్రీ భూపాని గుడ్ ఈవినింగ్ సార్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చెన్నకేశవులు గోరెట్టి, రాధికారెడ్డి, హుసేనప్ప, శంకర్ గుడ్ ఈవినింగ్ సార్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్. రాజవర్ధన్ రెడ్డి గుడ్ ఈవినింగ్, సంతోష్ వర్మ గుడ్ ఈవినింగ్ అండి, సంతోష్ వర్మ, సన్నీ పిల్లే, వాయిస్ కూడా రేణుశ్రీ భూపాని క్లియర్ అంటారు, సతీష్ బొల్లం క్లియర్ అంటారు, రాజవర్ధన్ కూడా క్లియర్ అంటారు. అందరూ జాయిన్ అయితే స్టార్ట్ చేద్దాం. 1 or 2 మినిట్స్లో వీళ్ళకి వెళ్ళిపోతుంది కదా, నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. అయితే జనరల్గా ఈ క్వశ్చన్స్ తయారు చేయడం ఎవరెవరికి ఉపయోగం అంటే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకు అండ్ గ్రూప్ 2 వాళ్ళకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది, అండ్ మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి, సారీ మన మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ వాళ్ళకి. ఈ 3 ముగ్గురు వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ని దాదాపు కేవలం ఈ రోజు పేపర్లలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు దీంతో ఈ ఎవరైతే పేపర్స్ చదువుతుర్రో, మీరు చదివేటటువంటి విధానం సరైన విధానమా కాదా అనేది ఈ ప్రశ్నలతోటి మీకు అర్థమైపోతుంది. అంటే మీరు చదివేటటువంటి విధానం సరైనటువంటి విధానమా కాదా అనేది అర్థమవుతుంది. అందరు కరిష్మా అండ్ మోహన్ చారి, పృథ్వీ, మహేష్ అందరు కూడా గుడ్ ఈవినింగ్ సార్, రంజిత్ కుమార్ అందరు కూడా, మహేష్ బి కూడా అందరికి గుడ్ ఈవినింగ్. ఒక్కసారి చూడండి సార్, 1 or 2 మినిట్స్లో వాళ్ళందరు జాయిన్ అవుతారు కదా, చూద్దాం. జస్ట్ 1 or 2 1 మినిట్ వెయిట్ చేద్దాం. నోటిఫికేషన్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి జస్ట్ 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఓకేనా, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి స్టార్ట్ చేద్దామా. వీడియో ఆడియో రావడం లేదా? రావడం లేదా అండి, క్లాస్ రావడం లేదా? వస్తుంది కదా, ఓకే రైట్. సంతోషం అండి, సంతోషం, అందరు కూడా క్లియర్ అంటారు. చూద్దాం, చూడండి ఇక ప్రశ్నల సర్లి చూద్దాం. ఇంకా జాయిన్ అవుతురా ఆనంద్ సార్, మహేందర్ సార్, దివ్య, చదలవాడ, విజయ్ ఇంకా జాయిన్ అవుతారు కదా. ఇంకొక అయినా ఇక జాయిన్ అయినా పెట్టేద్దాం చూడండి ప్రశ్న, కాకపోతే ఆ టైం ఇద్దాం. జనరల్గా కరెంట్ అఫైర్స్ ఏదైతే కాంటెంపరీ ఓరియంటేషన్ ప్రిపరేషన్ అంటున్నామో, సమకాలీన అంశాల నుంచి ప్రశ్న ఎలా వస్తుంది, సమకాలీన అంశాల నుంచి. ప్రస్తుతం శాసనమండలి ఎలక్షన్స్ చర్చలో ఉన్నాయి, మీకు తెలిసినటువంటి విషయమే. సో శాసనమండలి ఎలక్షన్కు సంబంధించినటువంటి ప్రశ్న, కాంటెంపరీ నుంచి కరెంట్, 25 ప్రశ్నలు ఈరోజు ఈనాడు సాక్షి దినపత్రిక నుంచి తీసుకున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఎలా చదువుతారు ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియాలజీ అనేది వస్తుంది చూడడం వల్ల. ఓకేనా, స్టక్ అవుతుందా అక్కడక్కడ స్టక్ అవుతుందా? గుడ్ ఈవినింగ్ అండి అందరు, గుడ్ ఈవినింగ్.
పగిడిమర్రి సంధ్య, సంధ్యా కేసిరెడ్డి, అందరు కూడా కిషోర్ కుమార్ తిప్పాని, రాకేష్ శని గారు. ఏం లేదుగా, క్లియర్గా ఉంది కదా. దీనికి ఏంటి సార్, దీనికి ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్. అయితే ఈలోపు మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు, కాకపోతే ఒక 1 మినిట్ టైం ఇద్దాం, దీనికి ఆన్సర్ ఇవ్వండి, చూద్దాం ఎంతమందికి అవగాహన ఉందో. చూడండి, ఎవరైనా జాయిన్ అవుతే జాయిన్ అవుతారు, ఓకేనా. భవానీ రెడ్డి, ఆనంద్, మహేష్ జి, మోహన్ చారి, మహేష్ బి, దివ్యా చదలవాడ, సతీష్ బొల్లం, చెన్న కేశవులు గోరెడ్డి, సతీష్ షాద్నగర్, రేణుకా గండు, సిరసవాడ శేఖర్, రంజిత్ కుమార్, అజ్మీర్ రవి, అందరు కూడా సరైనటువంటి సమాధానం ఇచ్చారు. సగం అది సగం ఇదిగా ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. టాప్ లో కనిపిస్తున్నటువంటి వాళ్ళు భవానీ రెడ్డి మేడం, ఓకేనా. భవానీ రెడ్డి మేడం, ఒక క్వశ్చన్ అయిపోయిందండి టాప్ 50లో మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న చూద్దాం ఒకసారి, చూడండి సార్ రెండవ ప్రశ్నని. కేంద్ర ఎన్నికల సంఘం సార్, ఎమ్మెల్సీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎలక్షన్లు కండక్ట్ చేసేది కేంద్ర ఎన్నికల సంఘం. గుడ్ ఈవినింగ్ అండి ప్రసన్న అలువుల. మరొక ప్రశ్న చూద్దాం, జల్దీ జల్దీ చూసేద్దాం, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో 60 మినిట్స్లో మిగతా ప్రశ్నలన్నీ చూసేయాలి. ఇది కరెంట్ అఫైర్స్ సార్, ఈరోజు వార్తా దినపత్రికలో, వార్తా అంటే వార్తాపత్రికను కాదు, రెండు ఏఏ సాక్షి, ఈనాడు, నమస్తే తెలంగాణ లాంటి వాటిలలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్ పెట్టేది, ఓకేనా. మీకు వచ్చిందా, మీరు ఈ తరహా కరెంట్ అఫైర్స్ని గెయిన్ చేస్తురా అనేది మీరు చూసుకోండి, మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారా. పెట్టిన వాళ్ళు ఎందుకు వచ్చిందో తర్వాత చెప్పండి, ప్రశ్న అయిపోయినాక చెప్పండి. ఈరోజు ఇది వార్తల్లో నిలవడానికి ప్రశ్న, ఈరోజు అడగడానికి కారణం ఏంటి. మరొక ప్రశ్న చూడండి సార్, లీడర్ బోర్డ్ ఏం అవసరం లేదు, ప్రతి 5 క్వశ్చన్స్కి ఒకసారి రీఫ్రెష్ చేయండి మేడం. సన్నిపిల్లే మేడం, నో వీడియో అంటారు, ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఎందుకు రాదు వీడియో, అందరికి వస్తుంది కదా. క్లాస్ రావట్లేదండి, ఎవరికి రావట్లేదా. అవునా, ఇప్పుడు క్లియరా, ఇప్పటి నుంచి వస్తుంది చూడండి, ఇప్పుడు క్లియర్ ఉంటుంది చూడండి, ఇప్పటి నుంచి క్లియర్ ఉంటుంది. వేరే నెట్వర్క్ కనెక్ట్ చేసిన. మరొక ప్రశ్న చూడండి, ప్రహ్లాద్ జోషి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి కరోనా వచ్చిందని పేపర్లో నిలిచిండు ప్రహ్లాద్ జోషి, ఓకేనా. సురేష్ అంగడి రైల్వే శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్స్, ఓ ఈ సురేష్ అంగడి ఈరోజు ఆయనని కలిసినట్టుగా ఇవాళ పేపర్లో ఇవ్వడం జరిగింది, ఓకేనా. మరొక ప్రశ్న చూడండి సార్,
ఓకేనా? ఈ తరహా క్వశ్చన్స్ ని చూడండి, ఈ తరహా క్వశ్చన్స్ ని. నా దగ్గర ఏం లేదు మేడం లోపం, నా దగ్గర అయితే ఎలాంటి లోపం లేదు, మీరే ఒకసారి చెక్ చేసుకోండి. నా దగ్గర అయితే అన్ని విధాలుగా కరెక్టే ఉంది. చూడండి, ఈ మధ్య కాలంలో నా దగ్గరే ఉందా? క్లియర్ ఉన్న వాళ్ళు క్లియర్ అనండి ఒకసారి. ఓకే, చూడండి చేయండి, ప్రశ్న చేయండి. ఇలా అయితే చేయలేం, ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉంది, చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి టకాటకా ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొక ప్రశ్న చూడండి సార్. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ సార్, ఓకేనా? లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్. పోల్ వచ్చేసింది, ఒకరు పోల్ రాలేదంటారు, ఒకరు మీ ప్రాబ్లమ్స్ కూడా నా మీదనే పెట్టండి. ఒకరు క్లియర్ లేదంటారు, ఒకరు స్ట్రక్ అంటారు. చూడండి సార్ ఒకసారి, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్, ఓకేనా? మరొక ప్రశ్న చూడండి, టకాటకా ఇచ్చేయండి సార్, టైం లేట్ చేయకండి. ఈరోజు పేపర్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు సంబంధించేటువంటి కవి ఈయన. మిజాన్ అనేది హైదరాబాద్లో ఉర్దూ దినపత్రిక, చాలా ఫేమస్ పర్సన్, డెఫినెట్లీ గుర్తించే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆయనది జయంతి సందర్భంగా పేపర్లో ఇవ్వడం జరిగింది, అనేది జయంతి సందర్భంగా పేపర్లో ఇవ్వడం జరిగింది. అనకాడెమీలో జాయిన్ కావాలనుకునేటటువంటి వ్యక్తులు బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి. ఇలాంటి ఎన్నో మంచి విషయాలని, సూటిగా ఎలా ప్రిపేర్ కావాలి అనేటటువంటి విషయాలని చూసే ప్రయత్నం చేస్తాం. మీకు ఉపయోగం ఉంటుంది అనకాలంలో జాయిన్ కావడం వల్ల, మీకు ఒక గైడర్గా ఉండడం, మిమ్మల్ని చివరి వరకు ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేయడం ఉంటుంది ఇక్కడ. సో మీకు లాభమే ఉంటుంది తప్ప నష్టం అయితే ఉండదు. తొందరగానే జాయిన్ కాండి, నోటిఫికేషన్ వచ్చినాక జాయిన్ అవుదాం అన్న ఆలోచన వద్దు, తర్వాత ఇబ్బంది పడతారు, టైం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి కదా బ్యాచెస్. పూజ, గుడ్ ఈవినింగ్ పూజ మేడం. చూడండి సార్ ఒకసారి, ఈయన అడవి బాపిరాజు సార్, అడవి బాపిరాజు, ఓకేనా? మిజాన్ అనేది హైదరాబాద్ లో టాప్ పత్రిక అప్పట్లో, హైదరాబాద్ ఉర్దూ దినపత్రిక. ఒక్కసారి దాని ఫోటో చూడండి, అప్పట్లో ఉర్దూ దినపత్రికలో వచ్చినటువంటి ఒకనొక అంశం చూడండి. నిజాం పీరియడ్ లో 1944 లో అలా స్టార్ట్ అవుతుంది ఈ పత్రిక. తెలుగు దినపత్రిక, సారీ ఉర్దూ దినపత్రిక అంటారు, తెలుగు దినపత్రిక. ఇంకో మిజాన్, హైదరాబాద్ సంస్థానం స్వతంత్రము వహిస్తుంది, ఈ రాజ్యము ముస్లింలకు హిందువులకు అవిభాజ్యపు హక్కు, అంటే ఇద్దరు కూడా హక్కు ఉందని చెప్తారు. భారతదేశము 2 పుటవల ఇట్లు నిశ్చయించిన, చూడండి తెలుగు ఇట్లుంది అప్పట్లో, ఓకేనా? ఇది మిజాన్ పత్రిక సార్. మరొక ప్రశ్న చూద్దాం చూడండి, దీనికి అడవి బాపిరాజు సంపాదకీయం వహించిండు కొంతకాలం. మరొక ప్రశ్న చూడండి సార్, ఈరోజు వార్తా పత్రికల్లో వచ్చినటువంటి అంశం, ఇరు రాష్ట్రాలకు ఉపయోగకరమైనటువంటి బిట్టు, ఇరు రాష్ట్రాలకు ఉపయోగకరమైన ఈరోజు వార్తా పత్రికల్లో వచ్చినటువంటి అంశం. ఇది కాంటెంపరీ ప్రిపరేషన్ అంటాం,
ఈ ఓరియంటేషన్ లో మనం లాగేయాలి. ఈ ఓరియంటేషన్ లో లాగేస్తే డెఫినెట్లీ సక్సెస్ వచ్చేస్తుంది, ఏదైనా కానివ్వండి, ఏ ఉద్యోగమైనా కానివ్వండి. తక్కువ సరిగా టైం, ఎందుకంటే లేట్ అవుతుంది, వన్ అవర్ అన్ని ప్రశ్నలకు చూడాలి మనం ఆన్సర్స్. మరొక ప్రశ్న చూడండి, ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 85 సార్, నదీ జలాల వివాదాలకు సంబంధించి సెక్షన్ 85 లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ రోజు పేపర్ లో రాయడం జరిగింది. సిపిఐ కార్యదర్శి చాడా ఏం పేరు, వెంకటరెడ్డినా, చాడా వెంకటరెడ్డి అనుకుంటా, ఆయన స్పందిస్తూ నదీ జలాల విషయంలో కేసీఆర్ గారు చాలా మంచిగా చేస్తున్నారు, ఇరు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు అని కూడా ఆయన స్పందించడం జరిగింది. సో చాడా కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ రోజు దినపత్రికలో. సో సెక్షన్ 85 సార్, మరొక ప్రశ్న చూడండి, అంటే కాంటెంపరీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, కాంటెంపరీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇది చూడండి, ఈ ప్రశ్న మీకు చూద్దాం, ఈరోజు పత్రికల్లో వచ్చింది ఇది కూడా, ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ఒకనొక పేపర్. నేను ఎక్కువగా సాక్షి, ఈనాడు రెండు పత్రికల్ని చూస్తాను రోజువారీగా ఒక 1 అవర్ 2 అవర్స్. ఇంకో విషయం ఏంటంటే రోజువారీగా ఒక స్పెషల్ క్లాస్ని కరెంట్ అఫైర్స్ విషయంలో ఇలానే ఎనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం రోజు. ఓకేనా, చూడండి సార్ ఒకసారి, జయన్ కాండి నా మాట వినండి, మీకు గైడ్గా ఉంటా, ఓకేనా, ఎలా మూవ్ కావాలి, ఏ విధంగా మూవ్ కావాలి అనేది మీకు ఆ భరోసా ఉంటుంది, చివరి వరకు ఉండే ప్రయత్నం చేస్తా. ఇంకెవరైనా జాయిన్ కానటువంటి వ్యక్తులు ఉంటే డెఫినెట్లీ జాయిన్ కాండి. బాలాజీ 10 LIVE అనే రిఫరల్ కోడ్ వాడండి, BALAJI LI10 LIVE, బాలాజీ 10 LIVE అనే రిఫరల్ కోడ్ వాడండి, మాట్లాడండి నాతోటి, మాట్లాడితే మీకు అవకాశం అనేది అసలు ఏంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. మాట్లాడమంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో, ఫోన్ కాదు. ఓకేనా, చూడండి సార్ మరొక ప్రశ్న చూద్దాం, లీడర్ బోర్డ్ చూడండి ఎన్ని అయినాయి క్వశ్చన్స్, 6 క్వశ్చన్లు అయినాయి, 6-6 రాజవర్ధన్ సార్ కోరే భాను సార్ సంతోష్ సార్ ముగ్గురు చేశారు, ఆ తర్వాత గౌతమ్ మంచిక శేఖర్ సార్ ఆనంద్ సార్ మహేష్ సార్ భవాని మేడం కిషోర్ కుమార్ సార్ సతీష్ రాజనగర్ ఉన్నారు. అట్లా ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వబడదు, ఇక్కడ అనకాడమిలో ఫోన్ నెంబర్ అనేది నిషేధం విధించడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా ఏమైనా ప్రిపరేషన్ టిప్స్ లాంటి చూడాలి అనుకుంటే మాత్రం ఇంకో ఈ లింక్ ఉంటుంది, ఈ లింక్లో చూడండి ఎలా మూవ్ కావాలి ఏంది అనేది మీకు డెఫినెట్లీ ఉపయోగం అనేది ఉంటుంది. లింక్ లింక్ పెడతాం, ఎవరైనా మీ విధానం ప్రిపరేషన్ విధానానికి సంబంధించి కామెంట్ సెక్షన్లో ఉంటే తర్వాత చూసుకోండి, ఈ ఎండింగ్లో కూడా అదే లింక్ను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఓకేనా, ఎండింగ్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పుడైతే కొంతమందికి ఎలా మూవ్ కావాలి తెలియదు కాబట్టి దానికోసం ఇలా లింక్ సెండ్ చేస్తున్నా చూడండి. గుడ్ ఈవినింగ్ అండి సాయి బి ఐఏఎస్, ఈ లింక్ను చూడండి సార్, మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది, అది తర్వాత చూడండి క్లాస్ అయిపోయినా. ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ ఈరోజు వార్తా దినపత్రికల్లో రావడం జరిగింది, ఎర్రోల శ్రీనివాస్ సార్. ఓకేనా, తెలంగాణ రాష్ట్ర ఎస్సీఎస్టీ 100% Group 2 ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ చేస్తారా అంటారు, చూద్దాం పరిస్థితులను బట్టి మూవ్ అవుదాం మేడం. రేపటి నుంచి, రేపు ఈవినింగ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ భావన మొదలవుతుంది, తెలంగాణ భావన అనేది మొదలవుతుంది, 6:30 to 8 మధ్యన క్లాస్ ఉంటుంది. ముందు ఈ చేద్దాం చూడండి, ప్రశ్నలు చేద్దాం చూడండి, టైం వేస్ట్ అవుతుంది. ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటి సార్,
రాలేదా సార్, ఇంకా రాలేదా? హైదరాబాద్ కార్పొరేషన్ హైదరాబాద్ కలుపుతూ మహానగరపాలక సంస్థగా చేశారు. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది? మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు స్టార్ట్ అయింది? సార్ 2007 లో స్టార్ట్ అయింది సార్. మరొక ప్రశ్న అండి, మరొక ప్రశ్న. ఈరోజు పేపర్ చూసిన వాళ్ళకు అర్థమవుతుంది ఈ ప్రశ్న. అయ్యో స్టక్ అవుతుందా? వస్తుందా? ఒక్క సెకండ్ అండి, ఇక మీకోసం ఇంకో ప్రయత్నం చేస్తా. ఏమైందో అర్థం కావట్లేదు యాక్చువల్గా. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి ఈ రోజుదే. ఇలా ఉంటుంది అన్నట్టు ప్రశ్నలు. ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకు ఉపయోగకరం, అట్ ద సేమ్ టైం మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇక రాదు చూడండి, అసలు ఇప్పుడు స్టక్ కావద్దు. ఇక నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు కూడా అయితే ఇక వేస్ట్. ఇప్పుడు ఉందా సార్? క్లియర్గా ఉంది కదా ఇప్పుడు? మరొక ప్రశ్న చూడండి సార్. వరల్డ్ బ్యాంక్ సార్, వరల్డ్ బ్యాంక్ ఈరోజు నివేదిక ఇచ్చింది ప్రపంచ బ్యాంకు పేదరికం ఉమ్మడి సంపద పేరుతో ద్వైవార్షిక నివేదికను ప్రచురించింది. భారత్ లెక్కలు ఇవ్వలేదని చెప్పింది, భారత్ లెక్కలు ఇవ్వలేదని చెప్పింది. దాదాపుగా పేదరికం ఇంకా పెరుగుతుందని చెప్పింది, కరోనా నేపథ్యంలో పేదరికం ఇంకా పెరుగుతుందని చెప్పింది. మరొక ప్రశ్న చూడండి సార్. ఈరోజు ప్రశ్న ఇది కూడా. ఆన్సర్ ఇవ్వండి సార్. పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని ప్రశ్నల రూపంలో తీసుకురావడం జరిగింది. దాదాపు ఒక 25 క్వశ్చన్స్ని ఏదైతే పౌరసత్వ సవరణ చట్టం ఉందో, సిఏఏ పైన జరుగుతున్నటువంటి నిరసనలు, ఆ ఢిల్లీ ఏదైతే ఉందో ఆ ఢిల్లీలో షహీన్ బాగ్ ఆందోళన కేసు, షహీన్ బాగ్ ప్రాంతంలో చాలా కాలం పాటు నిరసనలు చేపట్టడం, దీని మీద ఒక లాయర్ కోర్టుకు వెళ్ళడం, సో అలా సుప్రీం తీర్పు ఇవ్వడం ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది.
షైన్ బాగ్ ఆందోళన కేసుల విషయంలో ఆ విధంగా బహిరంగ ప్రదేశాల్లో అంతకాలం గుమిగూడడానికి కరెక్ట్ కాదని అమిత్ సాయిని అనే లాయరు ఆ కోర్టుకు వెళ్ళాడు ఇలా చేయొద్దని, అది మిగతా ప్రజలకు కూడా ఇబ్బంది అని పోవడంతో కరెక్టే అని ఈ కోర్టులో ఈ కేసు విషయంలో సమర్థించింది. మరొక ప్రశ్న చూడండి సార్, షహీన్ బాగ్ ఆందోళన కేసు పౌరసత్వ సవరణ చట్ట విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మరొక క్వశ్చన్, అంటే కాంటెంపరీ నుంచి ప్రశ్న ఎలా రావచ్చు, సమకాలీన అంశాల నుంచి ప్రశ్న ఎలా వచ్చే అవకాశం ఉంటుంది, ఇలా మనం ప్రిపేర్ అయితే సక్సెస్ డెఫినెట్లీ రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి, చూద్దాం ఎంతమంది చేస్తాం. రోజు వార్తల్లో నిలుస్తున్న కనీస మద్దతు ధర భారతదేశంలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? కనీస మద్దతు ధర చూడండి సార్, మరొక ప్రశ్న చూడండి. 65లో స్టార్ట్ చేశారు హరిత విప్లవం వచ్చినటువంటి సందర్భాల్లో, ఆ తర్వాత కాలంలో 1966-67 నుంచి స్టార్ట్ అయింది, ఓకేనా, అమల్లోకి వచ్చినటువంటి కనీస మద్దతు ధర 66-67లో మద్దతు ధర అనేది ప్రారంభించారు. మరొక ప్రశ్న చూడండి, చూడండి ఇది కూడా వార్తల్లోకి వచ్చింది. ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి చార్ధమ్ దేవస్థానం ఎక్కడ కలదు? కరోనా కారణంగా భారీగా లాస్ వచ్చింది అట దేవాలయానికి. ఒక పెద్ద నేత దానికి ఆయన విరాళం ఇచ్చాడు. ముఖేష్ అంబానీ విరాళం ఇచ్చాడు, ఏం బాధపడద్దు దేవాలయం లాస్లో ఉందని. మనం చదవాల్సింది ఆ ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో ఆ రాజకీయ నాయకుని ఏం తిట్టిండు, ఈ రాజకీయ నాయకుని ఎవరు తిట్టిర్రు, ఇవన్నీ కాదు, ఓకేనా. మరొక ప్రశ్న చూడండి, ముఖేష్ 5 crores ఇచ్చిండు, 5 crores ఇచ్చేసిండు, ఉత్తరాఖండ్లో ఉంది సార్ చార్ధమ్ దేవస్థానం. మరొక ప్రశ్న చూడండి సార్, కొన్ని కంటెంట్ కొన్ని కరెంట్ ఇష్యూస్ని తీసుకురావడం జరిగింది. ఇది కొద్దిగా మున్సిపల్ యాక్ట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న ఇది. చూడండి సార్ ఒకసారి, మరొక ప్రశ్న చూడండి సార్, 3 సంవత్సరాలు సార్. గుడ్ ఈవినింగ్ గాయత్రి మేడం, మీకు కూడా ఉపయోగపడుతుంది చూడండి. 95-5 అంటే 5% కోటాలో కొట్టేయచ్చు ఓపెన్ కోటాలో. మరొక ప్రశ్న చూడండి సార్, టకాటక ఇచ్చేసేద్దాం. చూడండి ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది దీని మీద. సో వార్తల్లో నిలిచినటువంటి, ఎస్ మేడం మీకు ఉపయోగపడుతుంది, డెఫినెట్లీ చేయండి, ఉపయోగపడుతుంది మీకు.
అనకాడమిలో జాయిన్ అయ్యే ఆలోచన ఉన్న వాళ్ళు ఒకసారి వేస్తారండి. అనకాడమిలో జాయిన్ కావాలి అన్న ఆలోచన ఉంది. హుసేనప్ప ఎస్ అంటారు. సతీష్ ఆదినగర్ జాయిన్ అయితే నా లైవ్ నా రిఫరల్ కోడ్ వాడతారుగా. బిఏఎల్ఏజేఐ బిఏఎల్ఏజేఐ బాలాజీ 10 ఎల్ఐవి బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి. ఓకేనా? బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి, డెఫినెట్లీ మీకు అందుబాటులో ఉంటాం. ఓకేనా? చూడండి సార్, 12 సార్, దీని మీద ఈ మధ్యకాలంలో పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఓకేనా? ఇంకా 4-5 క్వశ్చన్స్ వచ్చినాయి, చూడండి ఒక్కసారి. ఇదే విషయం మీద వార్తాపత్రికల్లో. సో ఇవన్నీ కూడా కరెంట్ నుంచి కంటెంట్ చదవాలంటే ఇలా చదవాల్సిన అవసరం. చూడండి, ఈయన కూడా ఇలా వార్తల్లో నిలిచిండు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈరోజు ఈ పోక్సో యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. పోక్సో యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఇది ఇవన్నీ ఆన్సర్ ఇవ్వండి ఒకసారి దీనికి. మరొక ప్రశ్న చూడండి సార్. ఓకేనా? రాఘవేంద్ర సింగ్ చౌహాన్ సార్, ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, వార్తల్లో వచ్చినటువంటి విషయం ఈరోజు. అంటే ఎలాంటి కరెంట్ అఫైర్స్ ని మనం గెయిన్ చేయాలి? మనం రోజువారీగా చూస్తే ప్రతిదీ కూడా చూడాల్సినటువంటి అవసరమే ఉండదు. ఫస్ట్ టైం మనం ఇలా పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీకు చూపిస్తున్నాం. అంటే ఇన్ని అంశాలు ఉన్నాయా అని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే తెలవడం, ఒకవేళ కరెంట్ అఫైర్స్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే ఇన్ని అంశాలు ఉన్నాయనే డౌట్ కూడా వస్తుంది. శంకర్ సూర్యవంశీ అందులో పార్టిసిపేట్ కండి సార్. శంకర్ సార్, ఏది మన పోల్ ఇస్తా, పోల్లో పార్టిసిపేట్ కండి. రిపీటీలు బాగున్నాయా? ఓకే, రైట్ అండి. అది చూడండి సార్, 5 సార్, 5 దేశాలు వీటో పవర్ ఉన్నటువంటి దేశాల సంఖ్య 5 దేశాలు. యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్కి ఉంటుంది. ఇది కూడా ఇవాళ వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? భారత్ కొట్లాడుతుంది ఐక్యరాజ్య సమితికి సేనలు అంటే ఈ ఉన్నాయి కదా మన సేనలు, మీన్ వీళ్ళని, ఏది మన భద్రతా దళాలు, మిలిటరీ పంపేటటువంటి దేశాల్లో భారత్ కూడా ఒక మంచి ప్రధాన దేశం. బ్రెజిల్, భారత్, నైజీరియా లాంటి దేశాలు ప్రధానమైనటువంటి దేశాలు. సో మిలిటరీని పంపేటటువంటి దేశాలకు ఐక్యరాజ్య సమితిలో డెఫినెట్లీ అవకాశం ఇవ్వాలి, భద్రతా మండలిలో వీటో అధికారం ఇవ్వాలని కొట్లాడారు. ప్రస్తుతానికి మాత్రం 5 మాత్రమే వీటో అధికారం ఉంది. దాంట్లో భాగంగా యూకేకి, యుఎస్ఏకి, అమెరికాకు ఉంది, బ్రిటన్కు ఉంది 2, ఓకేనా, ఫ్రెంచ్కు ఉంది 3, అదేవిధంగా ఇంకేమున్నాయి సార్, రష్యాకు ఉంది 4, ఇంకొక దేశం ఏంటి, చైనాకు ఉంది 5 దేశాలు సార్. ఓకేనా? 5 దేశాలు, ఈ 5 దేశాలకు ఉంది, గుర్తుపెట్టుకో. మరొక ప్రశ్న చూడండి సార్, మీకు ఎన్టీపీసీ వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది సార్ ఈ ప్రశ్న. ఎన్టీపీసీ వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది, ఎన్టీపీసీ ఆర్ఆర్బి వాళ్ళకు. మరొక ప్రశ్న చూడండి సార్,
మరొక ప్రశ్న చూడండి. యూపీ ఘటన సార్ తెలుసు కదా, 19 సంవత్సరాల బాలికపై రేప్ ఘటన, దేశం మొత్తం కుదిపేస్తుంది, ఓకేనా? హత్రాస్ ఘటన యూపీలో ఉంది. ఇలా ఓన్లీ కరెంట్ అఫైర్స్ అయ్యేటట్టుంది. చూడండి, ఇది కూడా వార్తల్లో నిలిచింది ఈరోజు, ఇది కూడా వార్తల్లో నిలిచినటువంటి అంశం. పెట్టండి సార్ ఆన్సర్ ఇవ్వండి చూద్దాం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గుర్తించండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీకి సార్, నేను తెలంగాణ అన్న కదా, ప్రసన్న అలూల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్న నేను, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీకి, తెలంగాణకు పార్థసారథి. మరొక ప్రశ్న చూడండి సార్. ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని ఫిబ్రవరిలో వాళ్ళ జిహెచ్ఎంసీ ఎవరైతే గతంలో ఎన్నికయ్యారో ఫిబ్రవరి లోపు ముగుస్తుందని చెప్పడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ వార్తని ప్రచురించారు, ఓకేనా? సో పార్థసారథి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ ప్రశ్న చూడండి సార్. మరొక ప్రశ్న చూడండి సార్. 41% సార్, గతంలో 14th ఫైనాన్స్ కమిషన్ 42 ఇస్తుంటే జమ్మూ కాశ్మీరు హోదా కోల్పోయింది కాబట్టి, రాష్ట్ర హోదా కోల్పోయింది కాబట్టి రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి నిధుల నిష్పత్తిని ఒక 1% తగ్గించారు, ఓకేనా? జమ్మూ కాశ్మీర్ ఏమైంది ఇప్పుడు? కేంద్రపాలిత ప్రాంతం అయింది, జమ్మూ అండ్ లడక్. మరొక ప్రశ్న చూడండి సార్. ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరో ప్రశ్న చూడండి. ఇది చూడండి సార్, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. చూడండి, మరొక ప్రశ్న చేసి చూద్దాం లీడర్ బోర్డు. జెన్నీఫర్ ఏ
డౌట్ ద్వా అనుకుంటా, డాకు దావత్తు డౌట్ ద ఎమాన్యుయల్ షార్పెంటైర్, ఎమాన్యుయల్ షార్పెంటైర్ ఓకేనా. ఇద్దరు కూడా రసాయన శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో నోబెల్ గ్రహీతలు. ఈరోజు ఇచ్చినటువంటి విషయం, ఒకరు ఫ్రాన్స్ ఇంకొకరు అమెరికా. మరొక ప్రశ్న చూడండి సార్. ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరో ప్రశ్న, ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి సార్, ఐక్యరాజ్య సమితి, ఈ ప్రపంచ బ్యాంకు, ఈ తరహా ప్రశ్న అంటే మనకు కూడా ఉపయోగపడతాయి, మిగతా వాళ్ళకు కూడా. బట్ ఈ మధ్య కాలంలో ఆ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకు కీలకంగా ఉపయోగపడే అంశాలు చెప్తున్నా. ఈ మున్సిపల్ యాక్ట్ అవి రావు ఆర్ఆర్బి ఎన్టీపీసీలు, సో ఇవి డెఫినెట్లీ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఉపయోగపడతాయని చెప్తున్నా. చూడండి సార్, లీడర్ బోర్డులో చూడండి టాప్ ప్లేస్లో ఎవరు, రాజవర్ధన్ సార్, హేమా మేడం అండ్ అంటే 20కి 16, సిరిసవాడ శేఖర్, మహేష్ 20కి 15, కిషోర్ కుమార్ సార్ 20కి 15, ఆనంద్ సార్, భవానీరెడ్డి మేడం, అజ్మీర్ రవి, రంజిత్ వెంగళ అండ్ సంతోష్ సార్. ఎవరైతే అనకాడమీలో ఇంకా జాయిన్ కాలేదో వాళ్ళు జాయిన్ కాండి. మీకు ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు ప్లస్ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకి తెలుసు ప్లస్లో జాయిన్ అయిన వాళ్ళని అడగండి ఉపయోగం ఉందా లేదా. వన్స్ మీరు చెక్ చేసుకొని మమ్మల్ని అడగడం కాదు, ఎడ్యుకేటర్స్ని కాదు, ఇక నా ద్వారా ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు ఉపయోగం ఉంటుందా ఉండదా అనేది వాళ్ళే మీకు చెప్తారు. శిరస ఎవరైనా ప్లస్లో ఉన్న వాళ్ళు వేస్తానండి, వాళ్ళకు ఉపయోగం ఉందా లేదా ఓపెన్గా చెప్పండి ఒపీనియను. అంటే నాతో వచ్చి ఉన్నవాళ్ళు, అంటే మిగతా ఎడ్యుకేటర్స్ ద్వారా ఉన్నవాళ్ళు కూడా సరే, మీకు ఎలా ఉందో మీ జనరల్ ఒపీనియన్ చెప్పండి, మీ జెన్యున్ ఒపీనియన్ చెప్పండి, ఉపయోగం ఉందా లేదా అనకాడమీలో జాయిన్ కావడం వల్ల. ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వ్యక్తులు వీళ్ళు వేస్తానే వాళ్ళు, రేణుకా మేడం, హేమా మేడం, మహేష్ సార్, వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏ మేరకు ఉపయోగం ఉంది. వాళ్ళు ప్లస్లో ఉండి కూడా స్పెషల్ క్లాస్కి వస్తారు, వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి తెలుసు ఏంటి ఉపయోగం అనేది వాళ్ళకి తెలుసు. సో బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ అయితే వాడండి, డెఫినెట్లీ మీకు ఉపయోగం ఉంటుంది. మరొక ప్రశ్న చూడండి, డేవిడ్ మాల్పస్ సార్, డేవిడ్ మాల్పస్, జైన్ వాళ్ళకి తెలుస్తుంది కదా, జైన్ కాని వాళ్ళకి తెలియదు ఏం ఉపయోగం ఉందా లేదా అనేది. జెన్యున్ ఆస్పిరెంట్ కష్టపడుతుంది అనుకుంటే కండి. మరొక ప్రశ్న చూడండి సార్, చూడండి ఈ తరహా ప్రశ్న కూడా రావచ్చు, ఎంతమంది సరైన సమాధానం ఇస్తారో చూస్తా, ఈ తరహా ప్రశ్నలు కూడా వస్తాయి. ఇది కూడా వార్తల్లో నిలిచినటువంటి ప్రశ్నే కదా, చూద్దాం ఎంతమంది సరైన సమాధానం ఇస్తారు. అందరు పెట్టాలి, 100% రావాలి ఆన్సర్. 87% వచ్చింది, 78% వచ్చింది. సో ఇలా కూడా ఉంటుంది అన్నట్టు ప్రశ్న, ఇలా కూడా ఉంటుంది. డెబ్బై 2% పెట్టారు. మా జిల్లా అనే అంటారు విన్ను సార్, సిద్దిపేట జిల్లా సార్, సిద్దిపేట దుబ్బాక శాసనసభ నియోజకవర్గం. సో దాదాపు మీ ఒపీనియన్ అయితే కొట్టండి, ఏది రావు వచ్చే అవకాశం ఉంది, మీ ఒపీనియన్ మీ ఇష్టం, కొడితే కొట్టండి లేకపోతే లేదు, యాదృచ్ఛిక జనరల్గా అడుగుతున్నా, ఎవరెవరు ఏంది అనేది కనిపిస్తుంది జస్ట్, పంచాదేత కాదుగా. కొంతమంది అదే అంటారు, కొంతమంది ఇదే అంటారు, కొంతమంది కెనాట్ గెస్ అంటారు, అంటే దేనికి ఏరా, దేనికోవడానికి అయితే ఓటేస్తారు కదా. కొంతమంది బీజేపీ అంటే మొత్తానికి అయితే పోటీ ఓటు మాత్రం స్పష్టమవుతుంది, ఒక రెండు పార్టీల మధ్యన, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ మధ్యన ఉంటుందని. రైట్, చూడండి సార్ మరొక ప్రశ్న చూద్దాం. సరే జస్ట్ మీ ఒపీనియన్ అడిగే ప్రయత్నం చేసిన మరొక ప్రశ్న చూద్దాం చూడండి.
ఇది కూడా ఈ రోజు వార్తల్లో నిలిచిన ప్రశ్న సార్, ఇది కూడా వార్తల్లో నిలిచిన ప్రశ్న, చూద్దాం ఎంతమంది ఇస్తారు ఆన్సర్. పాపం సార్ ఈరోజు చనిపోయింది, ఆయన ఆత్మహత్య చేసుకోండు, ఆత్మహత్య చేసుకోండు. ప్రశ్న అనేది ఇలా ఉంటుంది సార్, ఇండైరెక్ట్ లో ఉంటుంది, ఓకేనా? ఎవరు ఆత్మహత్య చేసుకురని కింద ఏది పడుతుంది ఆప్షన్ ఇవ్వలేం కదా, వాస్తవం కాదండి. ఎవరు ఆత్మహత్య చేసుకురని కింద ఏది పడుతుంది ఆప్షన్ ఇవ్వలేం కదా. సో అందుకనే ఇలా వస్తుంది అన్నట్టు ప్రశ్న అనేది. సో వచ్చేసి అశ్విని కుమార్, అశ్విని కుమార్ అంతే కదా, అశ్విని కుమార్ రైట్, సిబిఐ మాజీ డైరెక్టర్. ఈయన ఆరుషి తల్వార్ హత్య కేసు విషయంలో దర్యాప్తు చేపట్టి నాడు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి. పార్కిన్సన్ వ్యాధి రావడంతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఎందుకు భారం కావాలని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకోండు, ఓకేనా? ఊరు రాలేదంటురా, మళ్ళీ ఇంకోసారి డెఫినెట్లీ చూడండి. ఎవరైనా నా ప్రిపరేషన్ టిప్స్ కావాలనుకున్నటువంటి వ్యక్తులు ఇది చూడండి సార్, ఇంకో ఇది చూడవచ్చు. ఓకేనా, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు నా ప్రిపరేషన్ టిప్స్ అందుబాటులో ఉంటాయి. మరొక ప్రశ్న చూద్దాం చూడండి. ఈరోజు మరొక వార్తల్లో నిలిచినటువంటి ప్రశ్న, ఇది కూడా వార్తల్లో నిలిచినటువంటిదే, చూడండి సార్. ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, నిజంగా గుర్తుపట్టిరా సార్ ఈరోజు ఇన్ని అవకాశాలు ఉన్నాయని? గుర్తుపట్టిన వాళ్ళు లైక్ వేయండి చూద్దాం. 25-27 మంది గుర్తుపట్టారు, అంటే మంచి చదువుతున్నారు అన్నట్టు మీరందరూ కూడా. మీరందరూ కూడా సరైనటువంటి ఓరియంటేషన్లో పోతున్నారని అర్థం సార్. సునీల్ అరోరా ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, పైన కింద అయితే పార్థసారథి, వాళ్ళకైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్. వాళ్ళు మీన్ మనం, ఏపీ వాళ్ళు, మన ఏపీకి అయితేనేమో, మన ఏపీకి అయితేనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్, తెలంగాణ వాళ్ళకైతేనేమో పార్థసారథి. చూడండి ఒకసారి, చూడండి సార్ ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి సార్. ఇది చూడండి సార్, ఏమో ప్రభావం ఉందేమో, ముందే మీకు ఒక ఐడియాలజీ ఉంటుంది కదా. మరొక ప్రశ్న చూడండి సార్.
చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏ ఎలక్షన్ కండక్ట్ చేస్తారంటారా సార్? బాబు సార్ అంతేనా? ఎస్ఐ తెస్తానండి, ఎస్ఐ తెస్తానండి సార్. ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఓకేనా? ఎమ్మెల్యే ఎలక్షన్స్ వాళ్ళే, ఎంపీ ఎలక్షన్స్ వాళ్ళే, రాష్ట్రపతి ఎలక్షన్స్ వాళ్ళే, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ వాళ్ళే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వాళ్ళే, ఓకేనా? ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలకు ఎలక్షన్స్ కండక్ట్ చేసేది స్థానిక ప్రభుత్వాలకి, అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఓకేనా? ఇక వాళ్ళంటే పరోక్ష పద్ధతిలో ఎన్నికైతారు, మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్, ఎంపీ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, ఓకేనా? సో వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కండక్ట్ చేసేది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి ఎలక్షన్ కమిషన్. రైట్, మరొక ప్రశ్న. జో బైడెన్, ఈయన డెమోక్రటిక్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ ఏమో రిపబ్లికన్ పార్టీ. గతంలో ఉన్నటువంటి మాజీ బరాక్ ఒబామా ఉండే కదా డెమోక్రటిక్ పార్టీ అన్నట్టు. బరాక్ ఒబామా పేరు విన్నారు కదా సార్, అంటే గతంలో డెమోక్రటిక్ పార్టీ ఉండే, ట్రంప్ వచ్చినాక రిపబ్లికన్ పార్టీ వచ్చేసింది. మళ్ళీ చూద్దాం, జో బైడెన్ కూడా వచ్చే అవకాశం ఉందేమో. భారత్ కు స్వతంత్రం వచ్చే నాటికి ఎవరు సార్? బ్రిటన్ లో లేబర్ పార్టీ, అది బ్రిటన్ లో ఉన్నది లేబర్ పార్టీ. కన్జర్వేటివ్ పార్టీ ఉంటుంది అక్కడ, లేబర్ ఉంటుంది. ఇక్కడనేమో డెమోక్రటిక్, రిపబ్లికన్ ఉంటుంది. ఇక్కడ మన కాడ ఇద్దరం బీజేపీ, కాంగ్రెస్ భారత్ లో అయితే. చూడండి సార్, ఈ ప్రశ్నకి ఎంతమంది ఆన్సర్ పెడతారో చూద్దాం. నువ్వు ఇలా చదవాలన్నట్టు, ఎలా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి కరెంట్ అఫైర్స్ అనేది. అయ్యో పోయింది కదా, ఎక్కడ జరుగుతుంది సార్ ఇది? యుఏఎన్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇక్కడ జరుగుతుంది అబుదాబీలో జరుగుతుంది సార్ ఐపీఎల్. మరొక ప్రశ్న చూద్దామా, ఒక 5 ప్రశ్నలు చూద్దాం. ఇంకా 50 చూసే పరిస్థితి లేదు కదా. ప్లస్ లో అయితే డెఫినెట్లీ మొత్తం చెప్పేవాడిని. చూద్దాం ఈ 5 ప్రశ్నలకి ఏదో ఆన్సర్ ఇవ్వండి చూద్దాం. ఇండియన్ హిస్టరీ నుంచి తెచ్చిన సార్ ఈ ప్రశ్న, ఇండియన్ హిస్టరీ నుంచి ఈ ప్రశ్న వచ్చింది. ఎన్టీపీసీ వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది సార్, ప్రజెంట్ ఎగ్జామ్ ఉంది కదా. చూడండి సార్, విలియం బెంటిక్ సార్, లార్డ్ విలియం బెంటిక్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది. ఆంగ్లం అంటే ఇంగ్లీషే కదా సార్, ఇదే కదా అసలు కథ అంతా రాని వాళ్ళకి పెద్ద ఇబ్బంది. సో చాలా మార్పులు అన్నట్టు, ఇంగ్లీష్ వచ్చినాక చాలా మార్పులు. అందుకనే ఇంగ్లీషు ఎవరు ప్రవేశపెట్టారు ఇక్కడ, ఏ గవర్నర్ జనరల్? గవర్నర్ జనరల్ మీన్ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అన్నట్టే కదా, అంటే ఆ క్యాడర్ అన్నట్టు మ్యాథ్స్, అంతే కదా సార్.
మరి దేశాన్ని ఎవరు పాలించారు తెలుసుకోవద్దా? డెఫినెట్లీ తెలుసుకోవాలి, చాలా అవసరం. గవర్నర్ జనరల్ ఎవరు ఇంపాక్టెడ్ గా పనిచేశారు అనేది డెఫినెట్లీ అవసరం. ఓకేనా? మరొక ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూద్దాం, ఎంతమంది ఆన్సర్ ఇస్తారు? ఎకానమీ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. సార్ చూడండి, సార్ మరొక ప్రశ్న చూడండి. టూ థౌజండ్ ఫైవ్ లో ఎంఎస్ ఎంఈడి యాక్ట్ అంటారు. అంటే ఎం అంటే మైక్రో, ఎస్ అంటే స్మాల్, ఎంఈ అంటే మీడియం ఎంటర్ప్రెన్యూర్ యాక్ట్. సో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని డెవలప్ చేయడం కోసం ఒక చట్టం తీసుకొచ్చారు, దాన్నే ఎంఎస్ ఎంఈడి యాక్ట్ 2005 అంటాం. ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్న అది. ఈ ప్రశ్న చూడండి సార్, ఎంతమంది సరైన సమాధానం చూస్తున్నారు? చిన్న చిన్నగా మొదలవుతుంది కిషోర్ సార్, ఇది అదే కదా. జనరల్గా ప్రణాళికలు ఎలా మొదలవుతాయి సార్? ప్రణాళికలు 1951 నుంచి మొదలవుతాయి. మూడు ప్రణాళికలు మూడేండ్లు సెలవు, మళ్ళా రెండు ప్రణాళికలు రెండేండ్లు సెలవు. ఓకేనా? అలా అన్నట్టు అంటే వరుసగా మూడు జరుగుతాయి, మూడేండ్లు సెలవు ఉంటాయి, రెండు జరుగుతాయి, మళ్ళీ రెండేండ్లు గ్యాప్ అన్నట్టు. మొదటిదేమో ప్రణాళిక సెలవు అనాలి, రెండేదేమో ఏమనాలి సార్? నిరంతర ప్రణాళికలు అనాలి. ఓకేనా? నిరంతర ప్రణాళికలు 1978 నుంచి 80 మధ్యలో. మూడోదేమో 1990 నుంచి 1992 మధ్యలో రాజకీయ అనిశ్చితి అనాలి, రాజకీయ అనిశ్చితి. నిరంతర ప్రణాళికలు ప్రవేశపెట్టింది గున్నార్ మిర్దర్. చూడండి ఒకసారి, 1992 స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ఆ టైంలో రాజకీయ అనిశ్చితి, అంటే ఈ ఓ పార్టీ ఉండడం దిగిపోవడం, నేషనల్ ఫ్రంట్ రావడం దిగిపోవడం, ఇంకోటి రావడం, ప్రధానులు మారడం, రకరకాల కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ప్రణాళికలు అమలు చేయబడలే 1990 నుంచి 1992 వరకు. సో ఎనిమిదవ ప్రణాళిక పీవీ వచ్చినాక స్టార్ట్ అయింది 1992 స్టార్ట్ అయింది. మరొక ప్రశ్న చూడండి సార్. చూడండి సార్, 37.2%. ఓకేనా? ఆ టైంలోనే 2004 ఆ టైంలో ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రివర్స్ ఉంటుంది, 37ని రివర్స్ ఇకంటే ఇక్కడ వేస్తాం 32.7. చూడండి ఒకసారి చెక్ చేయండి,
37 ఉంటుంది. ఏమన్నాం సురేష్ టెండూల్కర్ కమిటీ అంటున్నాం, సురేష్ టెండూల్కర్ అనేది రంగరాజన్ కావచ్చు, బహుశా మీరు అనేది రంగరాజన్ కావచ్చు. మరొక ప్రశ్న చూడండి. సరే, నాకు అంత పూర్తి స్థాయిలో నాలెడ్జ్ లేకున్నా ఎకానమీ మీద కొంత అయితే గుర్తించగలుగుతా. ఇది చూడండి సార్, ఈ ప్రశ్న చూడండి, ఇవన్నీ కూడా నేను తయారు చేసినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్, అంటే నా గెస్ట్ క్వశ్చన్స్ ఈ తరహా రావచ్చు ఎకానమీ పేపర్ గ్రూప్ టూలో అనేది నా ఆలోచన. ఓకేనా? 30 ప్రశ్నలు సార్, ఇంకా 20 ప్రశ్నలు ఉన్నాయి, కానీ బాగా టైం అయితట్టుంది, 1 అవర్ సెషనే కదా. నెక్స్ట్ సెషన్లో వాటిని అనాలిసిస్ చేద్దాం. రేపు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఒక సెషన్ ఇస్తాం, స్పెషల్ క్లాసు. రేపటి నుంచి ప్లస్లో అది అవుతుంది సార్, ప్లస్లో మాత్రం ఏది మన ఏదైతే చెప్పినామో తెలంగాణ భావన మొదలవుతుంది. ఉద్యమ చరిత్రలో 3 భాగాల్లో మొదటి భాగం మొదలవుతుంది. ఎప్పుడైతే ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తుందో 1430 పోస్టులకి టిఎస్ బోర్డ్ ఆఫీసర్స్ ఏదున్నాయో క్లియరెన్స్ రాగానే ఫస్ట్ మనకు తెలుస్తుంది. మన మిత్రులంతా అక్కడ ఇక్కడ అన్ని విభాగాల్లో అన్ని వింగుల్లో ఉరు కాబట్టి డెఫినెట్లీ సమాచారం ఉంటుంది. అక్కడ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఎంహెచ్యుడికి రావాలి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెక్రటరీ జిఏడికి పోవాలి. జిఏడి నుంచి ఏదైతే కన్సల్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ ఉందో రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ పోవాలి. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అంత పారదర్శకత, అది గుడ్ గవర్నెన్స్ లో భాగమే. దాంతో వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఏం అదేం అన్యాయం కాదు, సమాచారం తెలిసినంత మాత్రాన. కాబట్టి అందరికంటే ముందుగా మనకే ఇన్ఫో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ బ్యాచ్ కోర్సు ఫామ్ చేద్దాం. పేపర్ 2 నేనే లాంచ్ చేస్తా. పేపర్ 1 కు సంబంధించి మిగతా ఎడ్యుకేటర్స్ అందరినీ కూడా కన్సల్ట్ అయ్యి డెఫినెట్లీ మీకు ప్లస్ కోర్సులో ఉన్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇంకా ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నటువంటి ఆస్పిరెంట్స్ డెఫినెట్లీ జాయిన్ కాండి. ఇప్పుడు ఆల్రెడీ క్లాసులు నడుస్తున్నాయి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా మూవ్ కావాలి ఏందనేది కొంత ఆ లోపు వరకు మీరు నేనే. ఇంకొకటి, నాకు సంబంధించినటువంటి గ్రూప్ 2 ప్రిపరేషన్ టిప్స్ ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎలా చదవాలి, ఎలా మూవ్ కావాలి అని మీరు కాంపిటేటివ్ వరల్డ్లో చూడాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ పైన ఒకటి లింక్ ఇచ్చిన ఆ లింక్ని మీరు ప్రెస్ చేయండి. ఆ లింక్ని చూస్తే మీరు ఎలా మొదలు పెట్టాలి, ఎలా చదవాలి అనేది మీకు అర్థమవుతుంది. ఇది ఒక భాగం. ఎవరైతే అనకాడమీలో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. మీరు ఏం నష్టపోరు, 100 కు 200% నేను హామీ ఇస్తున్నా, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించే ఈ దాకా వచ్చారు స్పెషల్ క్లాస్ దాకా. ఇక్కడి నుంచి ప్లస్ కోర్స్ వరకు రండి, మీకు ఏం అన్యాయం జరగదు, మీకు న్యాయమే జరుగుద్ది, మీకు మీరు 100% సాటిస్ఫై అవుతారు. ఇక్కడ మోసం అన్యాయం ఏమి ఉండదు, డెఫినెట్లీ మీకు ఏదైతే కావాలో ఆ సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. పేరు పేరిన కృతజ్ఞతలు, గుడ్ నైట్. రేపటి క్లాస్లో మిగతా ప్రశ్నల్ని అనాలిసిస్ చేద్దాం.